వెల్కమ్ టు టైమ్ 9 టీవీ. ఆడవారి మనసులో ఏ విషయం దాగదట, అది ఎంత చిన్న విషయమైనా ఎంత పెద్ద విషయమైనా. ఎందుకంటే దీనికి సంబంధించిన కథ ఒకటి మహాభారతంలో ఉందని అందరూ చెప్తుంటారు. అదే పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు తన తల్లి కుంతీదేవికి ఇచ్చిన శాపమేనట. పంచమ వేదంగా కీర్తించబడుతున్న మహాభారత కథను తప్పనిసరిగా ఎప్పుడో ఒకప్పుడు వింటూనే ఉంటారు. మన పెద్దలు తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అంటూ జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇచ్చారు. మహాభారత యుద్ధంలో ప్రతి అంశానికి సంబంధించిన కథలు ఉన్నాయి. మహాభారత యుద్ధంలో అనేక సంఘటనలు నేటికి ప్రజల జీవన విధానానికి విద్యా వనరులుగా మారాయి. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత యుధిష్ఠరుడు తన తల్లి కుంతీదేవికి శాపమిచ్చాడట. అయితే పాండవులు తమ తల్లి కుంతీదేవిని ఎంతగానో ప్రేమిస్తారని మనకు తెలుసు. కానీ యుధిష్ఠరుడు మాత్రం ఎందుకు శాపం ఇవ్వాల్సి వచ్చిందో ఈ రోజు తెలుసుకుందాం. మహాభారత యుద్ధంలో గెలిచిన తర్వాత యుధిష్ఠరుడు యుద్ధంలో మరణించిన తన కుటుంబ సభ్యులకు బంధువుల ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేస్తున్నాడట. అందుకోసం దాదాపు నెల రోజులుగా గంగానది తీరంలో ఉన్నాడట. ఆ సమయంలో యుధిష్ఠరుని ఓదార్చడానికి చాలా మంది ఋషులు వచ్చారట. అందులో దేవఋషి నారదుడు కూడా వచ్చి యుధిష్ఠరుణ్ణి ఇలా అడిగాడట, ధర్మరాజా, దుర్యోధనుణ్ణి ఓడించి రాజ్యాన్ని సాధించుకున్న తర్వాత కూడా నువ్వు సంతోషంగా లేవా అని. అప్పుడు ధర్మరాజు, నా ప్రియమైన వారి మరణంతో నేనెంతో బాధపడ్డాను, కానీ ఈ యుద్ధంలో నేను విజయం సాధించాను. అదే సమయంలో మన దురాశ కారణంగా మన సొంత బంధుగణాన్ని చంపినందుకు నేను చాలా బాధపడుతున్నాను. అభిమన్యుడి మరణం వల్ల ద్రౌపది పడిన బాధ చూసిన తర్వాత అనేక మంది యోధులను చంపి దక్కించుకున్న ఈ విజయం నాది అని నేను భావించను. కర్ణుడు మా అన్న అనే విషయం మా ఐదుగురు అన్నదమ్ములకు తెలియదు. అయితే కర్ణుడు మా అన్నయ్య అని తెలియకుండా సొంత అన్ననే చంపేశామని బాధతో ఏడుస్తూ చెప్పాడట. యుధిష్ఠరుడు నారదుని ముందు దుఃఖిస్తుండగా అతని తల్లి కుంతీదేవి అక్కడికి వచ్చి ఓదార్చడం ప్రారంభించిందట. తల్లి కుంతి మాటలు విన్న యుధిష్ఠరుడు ఆగ్రహించి తన తల్లితో, ఇంత పెద్ద విషయాన్ని దాచి అన్నయ్యను చంపించి మమ్మల్ని హంతకులను చేశావు అంటూ కోపోద్రిక్తుడై తన తల్లి కుంతితో సహా మొత్తం స్త్రీజాతిని శపించాడట. అయితే ఆ రోజు నుండి స్త్రీజాతి కోరుకున్నప్పటికీ వారు తమ హృదయంలో ఎటువంటి విషయాన్ని దాచుకోలేకపోతున్నారట. అందుకనే కాబోలు ఆడవారి మనసులో ఏది దాగదట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా టైమ్ 9 టీవీ. నమస్తే.